తాగినోళ్ళు తొందర ఆగమవుతారు ఈ రోగంతో. తాగుడు బంద్ చేయాలి ఫస్ట్. తాగిన మత్తులో ఎవరిని వదలరా, ఎవరినన్నా వదలరా. 60 కిలోలు వచ్చినాయండి ఇప్పుడు. మేడం 3 బాక్స్ తీసుకొచ్చినామండి. కిట్లు ఫెయిల్ అయితే ఉన్నాయి కొన్ని వీటాయి ఆపి తీసేది అవి కలిసి 100. మనకి ఇన్పేషెంట్ వచ్చేసి ఉంటారు కదండి. చాలా ఇంతమంది వస్తే పాపం ఇంత దూరం ఆటోలలో వచ్చి వాళ్ళు ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియక గంట నిలబడి మళ్ళీ అందరూ వెళ్ళిపోతే ఏం లాభం. అందరూ అందరికీ వెంకటాపురం వస్తున్నారు, అటు గోరుపంతపల్లి నుంచి వస్తున్నారు. వేరే మండలంలో చెప్పి ఇక్కడ మనకి ఇంత ఇబ్బంది ఉండదు. బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు కావాలి. అదే ముందే అనౌన్స్ చేయాలి ఒకసారి ఆ జిల్లా వాళ్ళది అక్కడ. అంటే ఆ టెస్టులు అన్న కొద్దిగా లోకల్ వాళ్ళకి ట్రీట్మెంట్ అందరికి ఇవ్వచ్చు, కానీ టెస్టులు ఎక్కడ వాళ్ళకి అక్కడ చేస్తే కొంచెం ఈజీ ఉంటుంది. ఏ ఊరు? 50 నెంబర్ వచ్చింది. ఇంకా జాగ్రత్త ధైర్యంగా ఉండండి. మంచిగా ఒకవేళ అట్లా వచ్చినా కూడా మంచిగా తినాలి, నీళ్ళు వేడి చేసుకొని తాగాలి. వాళ్ళు ఇచ్చిన మందు ఫస్ట్ ధైర్యం, తర్వాత కడుపు నిండా బువ్వ. ఇంకా చేయాలి టెస్ట్, చేయాలి ఇంకా టెస్ట్ మొదలు పెట్టాయమ్మా. ఎంతమంది చేసారు మీరు? మనకు ఇక్కడ ఉన్న మన ఐపీ పేషెంట్ వస్తారు కదండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు, మన క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, అవి ఇవి అన్నీ కలుపుకొని 100 చేయండి కదండి. ఇప్పుడు అవి 60 ప్లస్ ఇవి 25 కదా, 85. మళ్ళీ అక్కడ మనకు 10-15 లక్ష్మక్క. భయపడద్దు, భయపడితే గుండె పోటు వస్తుంది. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, ఉన్నారు కదా అందరం, నువ్వు భయపడద్దు. నాకేం కాదని అనుకోవాలి. నీకు అంతకుముందు నుంచి ఉందా? ఇప్పుడే వస్తుందా? ఏం కాదు, కొద్దిగా దగ్గర తప్పకుండా. మీ అందరి సేవలు సమాజానికి ఉపయోగపడతాయి. ఇప్పటి నుంచి కాదు, 100 సంవత్సరాల నుంచి కూడా. ఈరోజు యుద్ధాలలో సేవ చేసిర్రు, మరి రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు కూడా సేవలు చేసే నర్సులే. ఫస్ట్ అందరికంటే ముందు పేషెంట్ని ముట్టుకునేది కూడా రాగానే మీరే ముట్టుకుంటారు. డాక్టర్ కంటే ముందు ఫస్ట్ మీరే ముట్టుకుంటారు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కూడా మేము గౌరవించుకుంటాం. ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి, కూడా ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దాని మీద మేము డిమాండ్ చేస్తాం. మీ తరఫున నేను తప్పకుండా మాట్లాడుతున్నాను. ఇది బాధితుల పేషెంట్ లోపల వెయిటింగ్ హాల్, ఇది డ్రింకింగ్ వాటర్. బంధువులు, పేషెంట్ల బంధువులు వస్తే హాల్, వెయిటింగ్ హాల్. ఇది భోజనం చేయడానికి, ఇదేమో వెయిటింగ్, పడుకోవడానికి డ్రింకింగ్ వాటర్. తొందరగా ఫిట్ చేస్తే, ఎందుకంటే పాపం బయట కూడా వాటర్ దొరికే పరిస్థితి లేదు. అదే చెప్పండి.